ఆహ్లాదపరమైన తెలంగాణ ఆవిష్కరణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది తదనుగుణంగా జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎస్సీ ఎస్టీలతో పాటు చిన్న సన్నకారు రైతులను మొక్కల పెంపకానికి ప్రోత్సహిస్తోంది ప్రధానంగా బన్ బ్లాక్ విధానంలో టేకు మొక్కలతో పాటు ఏడు రకాల పండ్ల తోటల పెంపకాన్ని డ్వామా ప్రోత్సహిస్తోంది పంపిణీ చేసిన మొక్కలను నాటించడం సహా వాటి నిర్వహణ కోసం రెండు నుంచి మూడేళ్ల పాటు రైతులకు చేయూతనిస్తున్నారు ఆయా మొక్కలను రైతులు తమ పొలంగట్ల మీద పెంచుకొని ఉపాధి పొందాలంటున్న మెదక్ జిల్లా డ్వామపీడి సురేందర్ కరణ్ తో ముఖాముఖి మీకోసం ఆహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రైతులు తమ పొలాల్లో పొలాల గట్ల వెంట మొక్కలు నాటుకోవడానికి కూడా ప్రోత్సహిస్తుంది ఈ విధంగా నాటుకున్న రైతులకి ఉపాధి హామీ ద్వారా ఆర్థికంగా ప్రయోజనాన్ని కల్పిస్తున్నది ప్రతి నెల మొక్కను సంరక్షించినందుకు కొన్ని సంవత్సరాల పాటు వారికి ఆర్థిక సాయం అందించనుంది అసలు ఈ పథకం కింద ఎలాంటి ఆర్థిక సాయం అందిస్తున్నారు ఎలాంటి మొక్కలు అందిస్తున్నారు అనేది డోమాపీడి సురేంద్రకరణ్ గారిని అడిగి తెలుసుకుంది ఈ ఉపాధి హామీ ద్వారా రైతులు మొక్కలు నాటుకోవడానికి తమ పొలాల్లో ఎలాంటి మొక్కలు అందిస్తున్నారు మీరు డిస్టిక్ వాటర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రత్యేకంగా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కింద వచ్చేటువంటి ఎస్సీ ఎస్టీలందరికీ ఈ పథకాన్ని వర్తిస్తున్నాం దాని కింద రైతులకు బండు బ్లాక్ ప్లాంటేషన్ కింద టీక్ మొక్కలు ఇస్తున్నాం ఈ సంవత్సరం మేము నలభై ఆరు మండలాల్లో నలభై రెండు ప్లేస్లలో అరవై లక్షల యాభై వేల టేక్ మొక్కను పెంచడం జరిగింది వాటిని అన్ని బండు బ్లాక్ ప్లాంటేషన్ కింద రైతులకు ఇవ్వడం జరుగుతుంది దానికి ఒక ఎకరానికి నూట అరవై మొక్కలు ఇస్తాం నూట ఇరవై మొక్కలు ఇస్తే వారికి వచ్చేటువంటి ఖర్చు ఎంత అవుతుందంటే ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు ఖర్చు ఆయనకు లాభం వస్తుంది ఆయనకు నయా పైసా ఖర్చు ఉండదు ఎందుకంటే వేజ్ కాంపనెంట్ కింద ఇరవై ఆరు వేల నాలుగు వందల పదకొండు ఒక వెయ్యి డెబ్బై ఒకటి మెటీరియల్ కాంపనెంట్ కింద మొత్తము ఆ రైతుకు ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై రెండు రూపాయలు ఇస్తాం పాయింట్ ఫోర్ ఫైవ్ మీటర్స్ పొడువు వెడల్పు లోతుతో తవ్వినందుకు ప్రతి గుంతకు పదిహేడు రూపాయలు ఎనభై ఒక్క పైసా ప్రతి మొక్కకు మూడు రూపాయల యాభై ఐదు పైసలు అట్లాగే మొక్కను ట్రాన్స్పోర్ట్ చేసి ఆ మొక్కను ఇవ్వడానికి వరకు నలభై ఐదు పైసలు అట్లాగే మొక్క ఐదు కిలోమీటర్ల వరకు అయితే నలభై ఐదు పైసలు ఐదు కిలోమీటర్లు దాటినట్టుంటే నలభై ఐదు ప్లస్ ఇరవై ఐదు డెబ్బై రూపాయ డెబ్బై పైసలు ఇస్ ఇవ్వడం జరుగుతుంది దీనికి మెయింటెనెన్స్ కొరకు ప్రతి మొక్కకు ఐదు రూపాయలు చొప్పున రెండు సంవత్సరాలు పేమెంట్ చేస్తాం ఎందుకనంటే మొదటి సంవత్సరం ఏమో తొమ్మిది నెలలకు పేమెంట్ చేస్తాం ఏడు వేల రెండు వందల రూపాయలు రెండవ సంవత్సరం ఏమో తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు పన్నెండు నెలలకు ఇస్తాం ఈ పేమెంట్ అంతా ఏ చేసినా రైతు ఉండి అతని యొక్క జాబ్ కార్డు ఉంటేనే ఆన్లైన్ పేమెంట్ ద్వారా జరగ జరుగుతుంది ఈ డ్రామాలకు సంబంధించినటువంటి పేమెంట్ అంతా ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడ కనబడది అంతా ఆన్లైన్లోనే మండల నుంచి డిస్టిక్ కానీ డిస్టిక్ కానీ స్టేట్ వరకు జరుగుతూ ఉంటుంది హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద మ్యాంగోసు మామిడి మొక్కలు ఇస్తాం దీనికి ఎకరానికి డెబ్బై ఇస్తున్నాం ఆ డెబ్బై వరకు దానివల్ల అయ్యేటువంటి ఖర్చు మొత్తం అరవై నాలుగు వేల ఎనిమిది వందల రెండు రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి మొక్క నాటడానికి పాయింట్ నైన్ మీటర్స్ గుంత తవ్వడానికి నూట ఇరవై ఆరు రూపాయల ఇరవై ఏడు పైసలు అవుతుంది ప్లాంట్ ఛార్జ్ ఏమో తొమ్మిది రూపాయలు తొంభై ఎనిమిది పైసలు అవుతున్నది అట్లాగే ప్లాంట్ ట్రాన్స్పోర్టేషన్కు మూడు రూపాయల డెబ్బై ఐదు దీనికి మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తాం ప్రతి మొక్కకు ఇక్కడ పదిహేను రూపాయలు చొప్పున మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇస్తాం ఫస్ట్ ఇయరు ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు రెండవ సంవత్సరం ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు మూడవ సంవత్సరం ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు ఇస్తాం ఇందులో బ్యాంగో గూవా యాసిడ్ లైము సపోటా స్వీట్ ఆరెంజ్ ప్లా ఇవన్నీ ఉంటుండేవి అట్లాగే హార్టికల్చర్ ప్లాంటేషన్ కింద ఈ పండ్ల మొక్కలే కాకుండా సీతాఫలం కూడా సెపరేట్గా ఎకరానికి ఇవి నూట పది మొక్కల చొప్పున లక్ష ముప్పై ఒక్క వేల ఇరవై రూపాయల చొప్పున ఇస్తాం ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా పిట్టింగు ప్లాంటింగు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండి ఇది మూడు సంవత్సరాల మెయింటెనెన్స్ ఇస్తాం దీనికి ప్రతి మొక్కకు పదిహేను రూపాయల చొప్పున మొదటి సంవత్సరం ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు రెండవ సంవత్సరము మూడవ సంవత్సరము ముప్పై ఆరు వేల ఎనిమిది వందలు కూడా పేమెంట్ చేయడం జరుగుతుంది చెప్పినటువంటి ఈ ఇవి డీటెయిల్స్ కావాలంటే వారు హరిజన గిరిజన స్మాల్ మార్జిల్ ఫార్మర్స్ అయితే వారికి మేము చెప్పినటువంటి ఈ ఆదాయం వచ్చే రీతిగా వారికి అన్ని ప్రయోజనాలు కలిగిస్తాం డోమా తరఫున జిల్లాలో గత సంవత్సరం ఈ విధంగా ఎన్ని ఎకరాల్లో మొక్కలు నాటారు ఇది పద్నాలుగు పదిహేను సంవత్సరంలో డ్రామా తరఫున కోటి నలభై ఎనిమిది లక్షల యాభై వేలు టార్గెట్ ఉంటే అదే సేమ్ టార్గెట్ను రీచ్ అయినాం అంతేకాకుండా టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ కూడా కోటి నలభై రెండు లక్షల ముప్పై తొమ్మిది వేలను కూడా టార్గెట్ను రీచ్ అయినాం ఈసారి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ను కూడా రీచ్ అవుతాము ప్రజలకు అందరికీ అన్ని అవకాశాలు కల్పించి వారి జీవితాలను బాగుపరిచేటువంటి బాధ్యత తీసుకుంటాం గతంలో మొక్కలు నాటుకున్న రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించట్లు రావట్లేదు అని ఒక అపోహ ఉంది దీని మీద మీ స్పందన ఇప్పుడు రాపోవడం అనేది అప్పుడప్పుడు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసి ఇబ్బంది కావచ్చు ఇప్పుడు బండ్ అంటే బ్లాక్ ప్లాంటేషన్ ఇచ్చినాం మెయింటెనెన్స్ అని ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఆ మెయింటెనెన్స్ రావాలంటే ఉన్న మొక్కలలో ఫిఫ్టీ పర్సెంట్ సర్వైవర్ ఉంటేనే మెయింటెనెన్స్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ పోయేసరికి ఆ మొక్కల నూట అరవై మొక్కల కనీసం ఎనభై మొక్కలు అక్కడ బ్రతికుంటేనే ఆయనకు మెయింటెనెన్స్ వస్తుంది ఎనభై కంటే ఏమాత్రం తక్కువ మెయింటెనెన్స్ రాదు దాని ఉద్దేశం ఏంటంటే ఇచ్చిన మొక్కలని బ్రతికించుకుంటే ఆయనకు అంత లాభం వస్తుంది అనేదే దీని ప్రధాన ఉద్దేశం మొక్కలు పోయిన దగ్గర నాకు ఆ మొక్కలు ఎన్ని పోయినాయి కానీ నాకు అసలేదని ఎవరు చెప్పరు కనుక మొక్కలు ఉండాలి వాటిని మెయింటెనెన్స్ కొరకు డెఫినెట్గా ఇస్తాం ఇవ్వని దగ్గర మాకు ఈ మాకు ఆ విషయాలు తెలియజేస్తే డెఫినెట్గా ఆ పేమెంట్ చేసే జిమ్మదారు తీసుకుంటాం ఇంత మంచి పథకం గురించి రైతుల్లో అవగాహన లేదు మీరు వారికి అవగాహన కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాను దీనికి అవగాహన కొరకు ప్రతి డ్రామాకు ఆఫీస్కు ప్రతి మండల్ లెవెల్లో ఒక ఏపీఓ ఒక ఈసీ త్రీ ఫోర్ విలేజెస్ కలిపి ఒక టెక్నికల్ అసిస్టెంట్ ప్రతి గ్రామానికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటున్నారు ప్రతి ఫీల్డ్ అసిస్టెంట్ ప్రతి వారం వారము ఆ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ దగ్గర ఎవరికైనా పని కల్పించాలంటే వారు దరఖాస్తు చేసుకోగానే ఇమీడియట్లీ ఇస్తున్నాం ఇంతకుముందు ఒక శనివారం అయినా ఉండే ఇప్పుడు ప్రతిరోజు ఎవరికి ఎలాంటి పని కావాలన్నా దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్లీ పని ఇవ్వడం జరుగుతుంది వారి ద్వారా దాన్ని తీసుకొని ఇమీడియట్లీ ఆ దరఖాస్తులను తీసుకొని మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్స్ ఉంటారు వాళ్ళ డీటెయిల్ అంటే ఫీడ్ చేస్తాం వాళ్ళకి ఏ పని కావాలన్నా కానీ లేబర్ కనిపించడం కల్పిస్తాము ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ డీటెయిల్స్ ప్రయోజనాలు కలిగించే రీతిగా వారికి సహాయ సహకారాలు అందిస్తాం హర్దహారం ద్వారా మొక్కలు నాటుకున్న రైతులకు హామీ ద్వారా ఆర్థికంగా సాయం అందిస్తామని ఈ ప్రయో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులు ఆర్థికంగా ప్రయోజనాలు పొందాలని దోమపీడు గారు తెలుపుతున్నారు కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంత్ కుమార్ ఈటీవీ న్యూస్ మెదక్